హలో స్నేహితులరా సంఖ్యా పద్ధతి అంటే నంబర్ సిస్టమ్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం గత వీడియోలో మనం రెండు అకరణీయ సంఖ్యల మధ్య ఉన్న కరణీయ సంఖ్యలను తెలుసుకోవడం నేర్చుకున్నాం ఇవాళ మనం వాటికి సంబంధించిన మరికొన్ని వాస్తవాలను చర్చిద్దాం పదండి ప్రారంభిద్దాం ఇవ్వబడిన దశాంశ సంఖ్యల్లో నుండి ఏ కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్యలు రెండు పాయింట్ రెండు ఒకటి మరియు రెండు పాయింట్ రెండు మూడుల మధ్య ఉన్నదో చెప్పండి సమాధానం చాలా సులభం మీరు వీడియోని పాజ్ చేసి దీనికి సమాధానం ఆలోచించవచ్చు అన్నిటికంటే మొదటి ఎంపిక ఈ రెండు సంఖ్యల మధ్య ఉన్నది కాని అది కరణీయ సంఖ్య కాదు అకరణీయ సంఖ్య రెండవ ఎంపిక ఒక కరణీయ సంఖ్య మరియు చూడడానికి రెండు సంఖ్యల మధ్య ఉన్నది కాని మనం కేవలం దశాంశం కుడిపక్కకి చూసినట్లయితే మరియు ఒకవేళ మనం మన దృష్టిని దశాంశం ఎడంవైపుకి సారిస్తే అక్కడ ఒకటి ఉంది అంటే ఇది వీటి మధ్యన లేదు ఇప్పుడుగా మిగిలి ఉన్న ఎంపిక సి ఇది ఒక సంఖ్య మరియు ఈ రెండు అకరణీయ సంఖ్యల మధ్యన ఉన్నది మరి స్నేహితులరా ఇవ్వడానికి ముందు ప్రశ్నని బాగా చదవండి మరియు సమాధానం ఎంచుకునే ముందు ప్రతి ఒక్క ఎంపికపైనా పూర్తిగా శ్రద్ధ పెట్టండి ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాం ఈ పాఠ్యాంశంలో మనం అకరణీయ సంఖ్యల మధ్య ఉన్న కరణీయ సంఖ్యలను తెలుసుకోవడానికి సంబంధించిన మరికొన్ని వాస్తవాలను చర్చించాం వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు